బెంగళూరు అభివృద్ధిని వర్ణించడానికి మాటలు చాలు గడిచిన పదిహేనేళ్ల కాలంలో దేశ ఐటీ రాజధానిగా ఎదిగిన బెంగళూరు సంపన్నులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఐటీ దిగ్గజ సంస్థల ఆఫీసులు బెంగళూరులో భారీగా ఏర్పాటయ్యాయి లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు నివసిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఐటీ సంస్థల దిగ్గజాలు కొందరు బెంగళూరులోనే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు ఐటీ రంగంలో వచ్చిన పెనుమార్పులు బెంగళూరు ఆర్థిక సామర్థ్యాన్ని పెంచాయి ఒకప్పుడు బెంగళూరుకు ఇప్పటి బెంగళూరుకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది ఎంతలా అంటే ప్రత్యక్ష పన్నుల చెల్లింపులో దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడేంతగా ఈ జాబితాలో ఇప్పటికీ ముంబైనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఆ నగరం చెల్లింపులు భారీగా పడిపోయాయి ఆదాయ పన్ను శాఖ ఈ వివరాలు వెల్లడించింది ఐటి విప్లవంతో బెంగళూరే కాదు మన హైదరాబాద్ చెన్నై పూణే వంటి నగరాలు భారీ ఆదాయపు పన్ను జాబితాలో చేరిపోయాయి దేశంలో ప్రత్యక్ష పన్నుల సేకరణపై ఆదాయ పన్ను శాఖ వివరాలు వెల్లడించింది బెంగళూరు దేశంలో ప్రత్యక్ష పన్నులు అత్యధికంగా చెల్లించే నగరాల జాబితాలో రెండో స్థానంలో నిలబోతోంది ఆదాయ పన్ను శాఖ అంతర్గత విశ్లేషణలో ఇది బయటపడింది ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీని అతి త్వరలో బెంగళూరు అధిగమించబోతోంది ముంబై తర్వాతి స్థానానికి చేరుకుంటోంది దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగళూరు చెల్లిస్తున్న పన్ను రేటు భారీగా పెరిగింది రెండు వేల ఏడు ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య వ్యక్తిగత ఆదాయ పన్ను కార్పొరేషన్ పన్ను ఐదు వందల ఇరవై ఐదు శాతం పెరిగింది రెండు వేల ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో ముప్పై రెండు వేల ఆరు వందల తొంభై రెండు కోట్ల రూపాయల ఆదాయ పన్ను లభిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు పాయింట్ సున్నా నాలుగు లక్షల కోట్ల ఆదాయ పన్ను లభించింది ఈ ఆర్థిక సంవత్సరంలో ముంబై నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల కోట్లు ఢిల్లీ రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లు ఆదాయ పన్ను సేకరించాయి రెండు వేల ఏడు ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో ముంబై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల ఆదాయపు పన్ను సేకరిస్తే ఢిల్లీ నలభై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు సేకరించింది ప్రత్యక్ష పన్ను ఎక్కువగా చెల్లించే నగరాల జాబితాలో ఇప్పటికీ ముంబై మొదటి స్థానంలో ఉన్నప్పటికీ రెండు వేల ఏడు ఎనిమిదిలో ముప్పై ఏడు శాతం నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై శాతానికి పడిపోయింది స్టార్టప్ల నిలయంగా మారడంతో బెంగళూరులో వ్యక్తిగత ఆదాయ పన్ను సేకరణ బాగా పెరిగింది శరవేగంగా విస్తరించిన ఐటీ కంపెనీలు భారీగా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నాయి ఎక్కువ పన్ను చెల్లించే సంస్థల జాబితాలో ఐటీ దిగ్గజ కంపెనీలు ఇన్ఫోసిస్ అలాగే విప్రో మొదటి స్థానంలో ఉన్నాయి బెంగళూరు లాంటి నగరాల వల్ల దేశవ్యాప్తంగానూ ప్రత్యక్ష పన్నుల ఆదాయం భారీగా పెరిగింది కొన్ని సంవత్సరాల నుంచి కార్యాలయాల వికేంద్రీకరణ వల్ల ప్రత్యక్ష పన్నుల చెల్లింపులో ముంబై వాటా తగ్గింది గతంలో దాదాపు అన్ని బ్యాంకులు పెద్ద పెద్ద కార్పొరేట్ హౌజులు ముంబైలోనే రిజిస్టర్ అయి ఉండేవి అక్కడి నుంచే పన్ను చెల్లింపులు చేసేవి తర్వాతి సంవత్సరాల్లో ముంబై నుంచి కార్పొరేట్ ఆఫీసులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ పూణే చెన్నై నగరాల ప్రత్యక్ష పన్నులు నలభై నాలుగు శాతం పెరిగాయి గడిచిన ఆర్థిక సంవత్సరంలో చెన్నై ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్లు పూణే తొంభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై మూడు కోట్లు హైదరాబాద్ ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు చెల్లించాయి ఉత్తరప్రదేశ్ బీహార్ వంటి పెద్ద రాష్ట్రాలు కూడా బెంగళూరు మోడల్ను అనుసరిస్తే ఆ రాష్ట్రాల్లో కూడా ప్రత్యక్ష పన్నులు బాగా పెరుగుతాయని రెవెన్యూ విభాగం అభిప్రాయపడుతోంది పాట్నా గడిచిన ఆర్థిక సంవత్సరంలో సేకరించిన ఆదాయ పన్ను పదిహేను వేల కోట్లయితే రెండు వేల ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో సేకరించిన ఆదాయ పన్ను రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది కోట్లు లక్నో గడిచిన ఆర్థిక సంవత్సరంలో పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు సేకరిస్తే రెండు వేల ఎనిమిదిలో రెండు వేల రెండు వందల నలభై ఆరు కోట్లు సేకరించింది రెండు వేల ఏడు ఎనిమిదిలో రెండు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల కోట్లుగా ఉన్న ప్రత్యక్ష పన్నులు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి నాలుగు వందల అరవై మూడు శాతం పెరిగి పదహారు పాయింట్ ఆరు ఒకటి లక్షల కోట్లకు చేరుకున్నాయి గత ఏడాదితో పోలిస్తే పదిహేడు పాయింట్ ఆరు మూడు శాతం ఆదాయపు పన్ను పెరిగింది